ప్రేక్షకులకు మనవి, ఈ వీడియోలో నుండే నవ్వులన్నీ నిజమైన నవ్వులు. కావున నవ్వులు ఎట్లాంటి స్వార్థం లేకుండా వచ్చిన నవ్వు కాబట్టి కొంచెం భయంకరంగా ఉంటుంది. కావున ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొన్ని జాగ్రత్త వల్ల చూడండి, లేకపోతే మీ చెవులు దుబ్బవచ్చును. అండ్ పెద్ద ట్విస్ట్ కూడా ఉంది, చూడండి నవ్వుకోండి. లెట్స్ స్టార్ట్ ద షో. హాయ్ గైస్, ఇంట్రొడక్షన్కి ముందు దిస్ గాయ్ పవన్ భాయ్ బోల్తే. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమురుతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను 1 సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. కేనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ యాక్చువల్లీ ఇవాళ వ్లాగ్ ఏంటంటే విజయవాడకు వచ్చాం. సో విజయవాడ నుంచి ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడు నేను ఉన్నది ప్రకాశం బ్యారేజ్ మీద. అయితే స్టార్టింగ్లో బాపట్ల బీచ్కి వెళ్ళాం. సో బాపట్ల బీచ్కి వెళ్తే బాపట్ల బీచ్ దగ్గర మనకి ఎంట్రీ లేదని చెప్పి ఆపేశారు. సో ఆఫ్టర్ బాపట్ల బీచ్ బంద్ అయిన తర్వాత మనము అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేసి ఇక్కడ చీరాల రావడం జరిగింది. సో హవెవర్ చీరాలకైతే వచ్చిన ఫస్ట్ టైం నేను బీచ్ రావడం. మస్త్ ఉంది, బరాబర్ దిల్ ఖుష్ అయింది. మీరు కూడా రండి, రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎండ మస్తు ఉంది, నీళ్ళలో కనుక సల్ల అవుతారు, సాయంకాలం ఎండ వేడి అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోవాలి ఈ బట్ట చేంజ్ చేసుకొని. సార్గా వీడికొస్తే మాత్రం చేపలు ఫేమస్, పక్క అందరు టేస్ట్ చేయాలి. నాకంటే చేపలు అవ్వట్లేదు కాబట్టి నేను తింటున్నా, తినవల తర్వాత అంటే తింటాను ఇంకా తెలియదు. చేపల ఫ్రై మాత్రం చూడటానికి మొత్తం అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి అంటే ఫ్రెష్గా ఇప్పటికే పట్టి అది తీసుకెళ్ళి మరి అక్కడ చేస్తారు. సో అవి వీడికొస్తే పక్క టేస్ట్ చేయొచ్చు. సార్ లొకేషన్ కదా, ఇన్నోవరా కాదు. Thank you.
అంత జూమ్ వస్తారు కనిపిస్తలేరు అసలు అంత జూమ్ చేస్తారు కనిపిస్తలే సో బరాబర్ రారి ఎంజాయ్ చేసుకోరి నీళ్ళు మాత్రం గట్టి ఉప్పు ఉన్నాయి సాయిబాయి బోల్తే తల మీదరా తల మీద సో అందరిడికి రండి బాగుంది ఎప్పుడైతే ఇడుకుంది ఒక్కొక్కసారి ఇడుకు వస్తుంది సో ఇప్పుడు చూడండి లైవ్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద అలలు నన్ను మొత్తం ముంచే అంత అలలు అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి మా పోరలాడ మునిగిపోతురు రామపురం బీచ్ అండి తప్పక రారండి రామపురం కాదు రా చెవల బీచ్ అండి మీరు బీచ్ పేరు మర్చిపోయాడు రామపురం బీచ్ అండి రండి ఇంకో కూడా బీచ్ అంట మా చీరాల బీచ్ రా ఏదో ఒక బీచ్ అండి రండి పక్క ఏదో ఒక బీచ్ పక్క రాదు అలాలు వస్తున్నాయి ఈత కొట్టుకుంటూ చూడు రెండు చాలా వస్తున్నాయి రెడీ కొట్టు కాదు గుండు పిల్ల వై కమింగ్ ఇచ్చాడట రావాలి.
चिरुगाली बीचे रे चिगुरा सरे तेरे वेदुरंटी मन सुलो रागम वेणु देने मेघम दुरिसी पाड़े रे हेट वाई प्लीज डू सब्सक्राइब टू द चैनल కానీ ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం నేను ఎంత కష్టపడ్డా కానీ ఇట్లా నీళ్ళు కొట్టుకోబోతుంది కావున మీరు దయచేసి ఇదేంటా ఇట్లా బాగుచాపా చూడే ఇదేనా చాప దాన్ని దాన్ని బతికించుకోవడానికి బాగులాగా మారుతుంది మళ్ళీ వాటర్ అయ్యి మళ్ళీ సన్న అయిపోతుంది చూడు ఏ చనిపోయిన కూడా ఆల్రెడీ చచ్చిపోయి వచ్చింది రా అది చాపే చేయండి మీరా అరే ఎవడైనా ఎంత పోసింది నాకు డిస్కౌంట్ పోసింది నాకు చచ్చినోడా దున్న బండి Thank you. Please do subscribe this channel and like. Woo! Itan dilal matan galpa kuri. Itan dilal galpa kuri. Masa agam ita. Sai po. Iti peta kunda. Iyan dili under kanda peta kunda. Iti itan kunda mili. Pa chusan daru. So itan kunda ni. So ada ko kunda yung katte. Iti kunda katte nando kor kunda. Mundo kunda hutan dala. Katte hutan mundo chuna malamo. So malas kaya malas kor kunda malas kor kunda daru. Ay sa kunda pa parbo tundi kani. Kunda usko usko. నార్మల్ కలిసి కొడుతుంది ఇది పచ్చి కలిసి కొడుతుంది మన కుటుంబం నార్మల్ ఇసుక అట్లా కదా నీళ్ళ పరిగెళ్తున్నారు మనం కూడా పక్కదాం గుండె అడ్డం పట్టది గుండె అడ్డం పట్టి నీళ్ళు పెరిగింది నీళ్ళు ఉప్పుగా ఉండే ఎలా పెద్ద ఉండే అడిగి వచ్చుకున్నాం సాయి గారు నీరు ఉప్పుగా ఉండే తెల్ల ఉండయా అమ్మ గుండె కుచి కావాలిండు సో దిస్ ఇస్ ద బెస్ట్ బ్లాగ్ ఇట్స్ గ్రేట్ చాలా ఉప్పుగా ఉండే ఉండయా ఉప్పుగా ఉండయా అయితే చక్కెర చూద్దాం మీ ఇంటి చెంత ఉప్పు వస్తా నీ ఉప్పు అవసరం లేదా ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి చలో నేను పోయి ఫోన్ పట్టేస్తా ఇక నేను కూడా ఎంజాయ్ చేస్తా ఇది గాయస్ ఇప్పటివరకు అయితే నేను తీసిన వీడియో సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేసిన టైం ఇప్పటివరకు కూడా ఎంజాయ్ చేస్తా కాకపోతే నేను వాటర్ లోపలికి పోయి ఎంజాయ్ చేయాలి పోయి ఈ ఫోన్ని కార్లో పడేసేస్తా దాని తర్వాత నేను ఎంజాయ్ చేసుకుంటా దట్స్ ఇట్ ప్లీజ్ డూ అ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గివ్ అ కామెంట్ హప్